అధికారంలో ఉండే సగటు రాజకీయ నాయకుడికి కేజ్రీవాల్ లాంటి బయటి మనుషులకు ఇక్కడ స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తుంది. పొలిటీషియన్లు ఒక చట్రంలో నిలబడి పనిచేయాల్సిన ఉద్యోగస్తులు, వాళ్లకంటూ ఓ అనుభవం ఉంటుంది. ఆ అనుభవం నేర్పిన పాఠాలంటూ కొన్ని ఉంటాయి. తమ వైపు నుంచే కాకుండా జనం వైపు నుంచి నిలబడి కొన్ని నిబంధనలకు బద్దుడై ఆలోచన చేయాల్సిన బాధ్యతాపరుడు సగటు రాజకీయ నాయకుడు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ వ్యక్తులు శక్తుల్ని పరిధిలోకి తీసుకుని ఎవరికీ నష్టం కలగని రీతిలో మెలగాల్సిన పరిస్థితి ఒక సరాసరి పొలిటీషియన్ది. 100 మంది ప్రజలుంటే వాళ్లలో ఒక్కడు మాత్రమే పాలకుడు, మిగతా 99 మంది శ్రేయస్సు కోసం పనిచేయడమే ఆ పాలకుడి డ్యూటీ. భుజం మీద ఇంత బాధ్యత ఉంది కనుకనే పాలకుడు ఉరఫ్ పొలిటీషియన్ మీద అంతే సిగ్గురి, అంతోటి గౌరవం. ఇక్కడ చెప్పుకుంటోంది సొంత లాభం కోసం పాటుపడే మాయదారి పొలిటీషియన్ల గురించి కాదని మాత్రం గ్రహించుకోవాలి. హర్యానా లాంటి రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న ఖాప్ పంచాయతీల్ని ఇక్కడ ప్రస్తావనకు తీసుకోవచ్చు. ఈ పెద్ద మనుషులు కూడా అంతే, మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు, లేకపోతే పాతతరం తీర్పుల్ని రిపీట్ చేసుకుంటారు. బయట నుంచి చూసే సమాజానికి వీళ్ల చేష్టలు, వీళ్ళిచ్చే అంతిమ తీర్పులు చాలా వికృతంగా అనిపిస్తాయి. ఏదైనా సరే సంప్రదాయ విరుద్ధంగా పోకూడదన్నదే వీళ్లకు తెలిసిన పీనల్ కోడ్. ఇదే వీళ్లు పాటించే మంకుపట్టు. వాళ్లకున్న పరిమితులు, వాళ్ల తీర్పుల్ని ఆమోదించే జనమే ఇక్కడ ఖాప్ పంచాయతీలకైనా, అక్కడున్న తాలిబన్ దమన నీతికైనా ఆధారం. దంతేవాడ, ఛత్తీస్గఢ్ లాంటి అటవీ ప్రాంతాల్లో ఇప్పటికీ అడుగంటే ఉండిపోయిన ట్రైబల్స్ మీద జరుగుతున్నవి ఒక రకమైన వేధింపులైతే, నాగరిక ప్రపంచంలో బతుకుతున్న మనబోటి వాళ్ల నెత్తి మీద ఆర్థిక సంస్కరణలొచ్చి బండ కొట్టేస్తాయి. సో అన్యాయం, అసమానత అనేది ఎవ్వరికైనా తప్పదన్నది మాత్రం క్లియర్. 90 మందికి న్యాయం చేయడం కోసం మిగతా 10 మందిని నష్టపరచడం అనేది ఒక తప్పనిసరైన పాలనా నీతి. కాకపోతే ఒక్క పాలకుడి తృప్తి కోసం 99 మంది జనాన్ని దోపిడీ చేయడమే ఇక్కడ జరిగిపోతోంది. సో జాగృతం కావాల్సిందల్లా ఆ 1% పొలిటీషియన్లే తప్ప 99% జనం మాత్రం కాదు. కరెక్టే, ఇక్కడ కడుపులు కాలిపోతున్నాయి, గుండెలు మండిపోతున్నాయి, 100కి 90 మంది కళ్ళల్లో ఆక్రోశమే కనిపిస్తోంది. నీళ్ళివ్వరు, కరెంట్ ఇవ్వరు, కన్న తల్లి లాంటి పంట పొలం కళ్ల ముందే ఎండిపోతుంటే కడుపు మండిపోయే బక్క పల్చటి రైతు ఎవ్వరి దగ్గరికి వెళ్లి బొరపెట్టుకుంటాడు? ఒకడొచ్చి వ్యవసాయం మానేయమంటాడు, మానేసి ఎలా బతకాలో మాత్రం చెప్పడు. సరిగ్గా ఇక్కడే అసహనం పుట్టేది, ఆందోళన చెలరేగేది. కసి, కోపం రెండూ కలగలిసి దగ్గరుండే సబ్స్టేషన్కో ఇంకో దానికో నిప్పు పెట్టేస్తాడు. అదే వాడికి తెలిసింది, వాడు చెయ్యగలిగింది కూడా. చిన్న పిల్లలకిచ్చే ఒక్క స్కాలర్షిప్ పథకాన్నైనా సరిగ్గా సూటిగా అమల్లో పెట్టకపోతే అది పాలకుడి ఓటమి కాదా? 4 కోట్ల మంది చిల్లర వర్తకుల పొట్టలు కొడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్న తెల్లోళ్ల పెట్టుబడులకు డోర్లు తెరిచిపెట్టడాన్ని పాలకుడి గెలుపుగా చెప్పుకోగలమా? తీసుకుంటున్న ఈ అసంబద్ధ నిర్ణయాలన్నీ మెజారిటీ ప్రజల శ్రేయస్సు కోసమేనని చెప్పుకునే స్థితిలో లేరు మన పాలకులు. ఇలా బాధ్యత మర్చి ట్రాక్ తప్పిన పొలిటీషియన్ల జాతిని వెనక నుంచి గుచ్చడానికి ఒక ములుగర్ర కావాలి. ఆ ములుగర్రే ఈ కేజ్రీవాల్ అని ఎందుకు అనుకోకూడదు? కానీ కోట్లాది గుండెల్లో గూడు కట్టుకుని కట్టెలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న ఈ కోపాన్ని, అత్యంత విస్తృతమైన ఈ వ్యతిరేకతను కూడగట్టడానికి కేజ్రీవాల్ ఎంచుకున్న మార్గమే విజయవంతం అవుతుందా కాదా అనే సందేహాలకు ఆస్కారమిస్తోంది. ఎక్కడ్నుంచో 1-2 కరప్షన్ ఇష్యూస్ ని రెత్తికెత్తుకుని పోరాడే కేజ్రీవాల్ ప్రయత్నాలకు ఈ అనకొండలు లొంగిపోతాయా అనేదే అనుమానం. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ప్రజల కోసం ప్రజలతో నిర్మింపబడిన ప్రజాప్రభుత్వం అనేది మనకున్న డెమోక్రటిక్ ఫార్ములా. కాకపోతే ఫర్ ది పీపుల్ అనే ఒక్క మాటే ఇక్కడ తారుమారైపోతుందన్నదే మన అనుమానం. అందుకే ఇప్పటి ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం పునరంకితం చేయాలన్న తపనతోనే కేజ్రీవాల్ ఇంతలా ఆయాసపడిపోతున్నారా?
అన్నా హజారే యాత్ర స్పెషల్ కు కేజ్రీవాల్ దూకుడు సినిమాకు జనం జిందాబాద్ కొట్టేస్తారా? అప్పుడెప్పుడో ఓసారి కొన్ని అలౌకికమైన ప్రయోజనాల కోసం ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో రథయాత్ర చేపడితే అదొక దేశవ్యాప్త సంచలనం. సదరు యాత్ర కొట్టిన దెబ్బకు ఏకంగా ఢిల్లీయే అదిరిపోయింది. కేంద్ర ప్రభుత్వమే చేతులు బారిపోయింది. అన్నా హజారే గాంధీ అవతార వ్యక్తి అవినీతి మీద పోరాటం చేద్దాం రమ్మంటూ కేకలేస్తే ఇప్పుడు కూడా అదే తరహా ప్రకంపనలు సంభవిస్తాయనుకుంటే అది అత్యాశే అవుతుంది, చివరకు నిరాశే మిగులుతుంది. ఇవే సరిగ్గా మనల్ని వెక్కిరిస్తున్న ముందస్తు సిగ్నల్స్.